standard 4th unit వచ్చి మనకి plant metabolism so 5th unit వచ్చి మనకి plant growth and development so plant 4 units completed so మన 5th unit plant growth and development లో ఓవరాల్ గా shorts essays complete అయ్యాయి shorts వచ్చి మనకి vernalization కాంతి కాలావధి and photo periodism అన్నమాట next వచ్చి flowering activity and essays achi kinetic growth and auxins gibberellins and cytokines and ethylene so meeku gurinchi telusukunnam kada last class lo see class lo entante phytohormones gurinchi telusukunnam phytohormones anedi ee vidhanga mokkallo prabhavanni chupistayi so aa hormones release ayinappudu mokkallo kalige మార్పులు ఏమిటి గురించి తెలుసుకుందాం సో ఫైటో హార్మోన్స్ అంటే అన్ని రకాల హార్మోన్స్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా ఎగ్జాంపుల్ ఆక్సిన్ జిబ్రిన్ సైటోకైనిన్ ఈథలిన్ అండ్ ఆక్సైసిక్ యాసిడ్ సో ఇవన్నీ కూడా మనకి ఫైటో హార్మోన్స్ అన్నమాట సో ఇందులో మనం లాస్ట్ క్లాసెస్ వరకు కూడా ఓన్లీ సింగిల్ అంటే జిబ్రిన్ కంటెంట్ సైటోకైనిన్స్ యొక్క కంటెంట్స్ అండ్ ఆక్సిన్ యొక్క కంటెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా సో ఓవరాల్ గా ఫైటో హార్మోన్స్ అంటే మొత్తం మొక్కలు ఉపయోగించుకునే అన్ని హార్మోన్స్ గురించి వివరించడం జరుగుతుంది ఈ యాసిడ్ క్వశ్చన్ సో ఇందులో కూడా మనకు ఆక్సిన్ జిబ్రిన్ సైటోకైనిన్స్ ఆక్సైసిక్ యాసిడ్స్ ఈ ప్లానెట్ గురించి కూడా ఇందులో ఉంటుంది అనమాట సో అందులో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫైటో హార్మోన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఈ ఫైటో హార్మోన్స్ క్యాన్ బి డిఫైన్డ్ అంటే యాజ్ ఏ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అండ్ సింథసైజ్డ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అండ్ మూవ్ ఫ్రమ్ ది సైట్ ఆఫ్ ది సింథసిస్ ఈస్ ద సైట్ ఆఫ్ ది యాక్షన్ వేరీ ఎంట్రీ వెరీ లో అండ్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ ఏ గ్యాసెస్ ఆఫ్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అండ్ ఫైటో హార్మోన్స్ అండ్ ఆల్సో కాల్డ్ plant growth and regulators so becomes the their all main functions is not the regular growth and is the sum of the plant growth and regulators stimulate growth and it is the known as the growth and promoters auxins and gibberellins and cytokines and while is otherwise habitat and growth and the call it is the growth and inhibitors so auxesic acids so growth యొక్క inhibitors కి ఎగ్జాంపుల్ యాసిడ్ ఏంటంటే auxesic acid అన్నమాట ఇన్ ఎడిషన్ అండ్ అనేదర్ గ్రోత్ అండ్ రెగ్యులేటర్ అండ్ ఇతర లైనింగ్ ఈస్ ద మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రూట్ రిపైనింగ్ సో ఇవన్నీ కూడా మనకి ఫైటో హార్మోన్స్ లోనికి వస్తాయి అన్నమాట అసలు ఫైటో హార్మోన్స్ మొక్కలలో ఒక ప్రదేశంలో తయారైన సంశ్లేషిత స్థానం నుండి చర్యా స్థానానికి ప్రయాణించి అక్కడ అత్యల్ప గాఢతలో ఒక క్రియాత్మక అనుక్రియను ప్రేరేపించే కర్బన రసాయనాలను ఫైటో హార్మోన్స్ అని అంటారు సో ఫైటో హార్మోన్స్ అనేది ఏంటంటే ఫైటో హార్మోన్స్ అంటే ఏంటంటే మొక్కలోని క్రియలను నిర్వర్తించడం అంటే మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి నిర్వర్తించడానికి కొన్ని రకాల హార్మోన్స్ అనేవి మనకు అవసరం అవుతూ ఉంటాయి సో అవన్నీ కూడా మనకి మొక్కల్లోనే లభ్యమవుతాయి కదా అలాంటి హార్మోన్స్ ఏమంటారంటే ఫైటో హార్మోన్స్ అని అంటారు సో మొక్కలలో పెరుగుదల నియంత్రించడం ఇది ప్రధాన విధి వీటినే వృద్ధి నియంత్రకాలు అంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటారు సో మొక్కల్లో పెరుగుదలను నియంత్రించే హార్మోన్స్ ఏమంటారంటే వృద్ధి నియంత్రకాలు లేదా గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటారు సో కొన్ని వృద్ధి నియంత్రకాలు పెరుగుదలను ప్రేరేపిస్తాయి వీటిని వృద్ధి వర్ధక పదార్థాలు అంటారు గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ అని అంటారు ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి ఆక్సిన్ జిబ్రిన్లు సైటోకైనిస్ మరి కొన్ని వృద్ధి నియంత్రకాలు పెరుగుదలను నిరోధిస్తాయి ఇవి కాకుండా మనకి కొన్ని గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా ఉన్నాయన్నమాట సో వాటిని ఏమంటారు అంటే వృద్ధి నిరోధకాలు అంటారు అంటే ఏంటి గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటారు ఇన్హిబిటర్స్ ఏమంటారంటే వృద్ధి నిరోధకాలు అంటారు గ్రోత్ రెగ్యులేటర్స్ వృద్ధి
ఇన్హిబిషన్స్ ఏమంటారంటే వృద్ధి నిరోధకాలు అని అంటారు అన్నమాట. సో అంటే ఆఫ్ చేసేది, యాక్టివిటీని ఆఫ్ చేసే వాటిని నిరోధకాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చినట్టు ఆక్సైసిక్ యాసిడ్ అండ్ ఎథిలిన్ అండ్ సైట్లో ఎథిలిన్ అనే వేరు వృద్ధి నిరోధక ఫలాల పద్ధతులకు తోడ్పడుతుంది. సో మనకి ఫైటో హార్మోన్స్ లో మనకి గ్రోత్ రెగ్యులేటర్స్ ఏమంటారంటే వృద్ధి నియంత్రకాలు అని అంటారు, గ్రోత్ ఇన్హిబిషన్స్ ఏమంటారంటే వృద్ధి నిరోధకాలు అని అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి మనం ఫస్ట్ మంత్ వచ్చి ఇన్హిబిషన్ అంటే నిరోధకాలు. సో దీనికి ఎగ్జాంపుల్ ఇథిలిన్ అండ్ ఆక్సైసిక్ యాసిడ్ అనమాట. సెకండ్ వన్ వచ్చి మనకి గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటే సైటోకైన్స్, ఆక్సిన్ అండ్ జిబ్రిన్స్ అనేవి మనకి వృద్ధి నియంత్రకాలు అని అంటారు. సో ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఇదే అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి క్రియాత్మక ప్రభావాలు అంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఏమో ఎలా ఉండే చూద్దాం. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, సో ఇవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చి మనకి సెల్ ఎలాంగేషన్ అండ్ రూట్ ఇనిషియేషన్. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చి బై దేర్ అండ్ కెపాసిటీ టు స్టిమ్యులేట్స్ అండ్
and cell elongation and root initiation, trophic movements and apical lobes and pathologic and sex determination. So first one is manki cell elongation. So auxins are the induced growth in the excited stem onto the coleoptis by the promoting cell elongation. Cell elongation అంటే ఏంటంటే కణం యొక్క వ్యాపోచనాన్ని cell elongation అంటారు. సో మనకి ఆక్సిన్స్ అనేవి సెల్ లోపల మనకి రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే సెల్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి సెల్ యొక్క పొడవు అనేది సాగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనకి ఎక్కువగా ప్లాంట్స్ పొడవు పెరగడం జరుగుతుంది. సెల్ ప్లస్ ఏంటంటే అవి లెంత్ కూడా ఎక్కువగా వెడల్పు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే సెల్ ఎలాంగేషన్ అని అంటారు. సో కణ వ్యాపోచనం కణజాలవర్ధనాల్లో ప్రాంతుల కంచుకల్లో ఆక్సిన్లు కణ వ్యాపోచనాన్ని ప్రేరేపిస్తాయి. సో కణజాలవర్ధనాల్లో కూడా కణ వ్యాపోచనాన్ని కలిగిస్తాయి. కణ వ్యాపోచనంతో పాటుగా ఆక్సిన్లు కణ విభేదనను కూడా ప్రేరేపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చి మనకి దారు అంటే జైలం. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ విధానాన్ని ఏమంటారంటే సెల్ ఎలాంగేషన్ అని అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి రూట్ ఇనిషియేషన్. రూట్లో మనకి ఇనిషియేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఆక్సిన్స్ ద ఇండోలియసిటిక్ ఆమ్లం ఐఏఏ అండ్ ఇండ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది రూట్స్ అండ్ స్టెమ్ అండ్ కట్టింగ్స్ అట్ లో కాన్సన్ట్రేషన్స్ అండ్ సింథసైజర్ అండ్ ఆక్సిజన్స్ లైక్ ఇండోర్ బ్యూట్రిక్ యాసిడ్ ఐబిఏ. సో ఇండోర్ బ్యూట్రిక్ యాసిడ్ అంటారు ఐఏఏ ఇండోర్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ ఐబిఏ అంటే ఇండోర్ బ్యూటారిక్ యాసిడ్. సో ఇండోలిస్టిక్ యాసిడ్ ఐఏ, ఇండోర్ బ్యూటరిక్ యాసిడ్ ని ఐబిఏ అని అంటారనమాట. సో ఇందులో నాఫ్థలిన్ యాసిడ్ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్. సిద్ధమైన ఆక్సిజన్ల కంటే అంటే న్యాచురల్లో
హార్మోన్స్ కంటే కూడా ఆక్సిజన్ అనేది ఎక్కువ ప్రభావవంతం చూపించే అవకాశం ఉంది. సో ఇలాంటి వేల ఉత్పత్తిలో ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన కంటెంట్ని ఏమంటారు అంటే రూట్ ఫార్మేషన్ లేదా రూట్ ఇనీషియేషన్ లేదా వేల ఉత్పత్తి అంటారు. సో ఇందులో మెయిన్గా ఉపయోగించుకునే హార్మోన్స్ ఏంటంటే ఐఏఏ అండ్ ఐబి, బిఏ అండ్ ఎన్ఏఏ. ఐఏఏ అంటే ఇండోలెసిక్ యాసిడ్ అండ్ ఐబిఏ అంటే ఇండోల్యూట్రిక్ యాసిడ్ అండ్ ఎన్ఏఏ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే మనం ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకునే ఏంటంటే ఐబిఏ అండ్ ఎన్ఏఏ అనేవి వేల రూట్ ఫార్మేషన్లో ఎక్కువగా ఉపయోగించుకునే హార్మోన్స్ అన్నమాట. సో మనకి ఐఏఏ అనేది కొంచెం తక్కువ కంటెంట్స్లో ఉపయోగించుకునే హార్మోన్ అంట. సో వీటిని ఏమంటారు అంటే ఓవరాల్గా రూట్ ఇనిషియేషన్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ట్రాఫిక్ మూమెంట్స్. సో ట్రాఫిక్ మూమెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ట్రాఫిక్ మూమెంట్స్ దిస్ ఈజ్ ద క్వైట్ అండ్ ఎవిడెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద కాన్ఫెక్స్ అండ్ యూకలిప్టస్ అండ్ పాలియార్థియా. సో కాజుల్ అయినా డ్యూ టు ద సస్పెన్షన్ ఆఫ్ ది లాటరల్ గ్రోత్ బై ది ఎపికల్ గ్రోత్ యాక్చువల్లీ ద గ్రోత్ ఈజ్ ఎపికల్ బడ్స్ అండ్ డామినెన్స్ అండ్ ఇన్హిబిటర్స్ గ్రోత్ ఆఫ్ ది ఎక్సల్లీ. దిస్ ఈస్ ద ఫినామినా ఆఫ్ దిస్ రిఫర్ టు ద ఎపికల్ డామినెన్స్. ఇట్ ఈస్ ద ఎపికల్ బడ్స్ ఈజ్ ఫోటో ట్రోపిజం
plants lo kanipinchadam anedi jarugutundi bhoomi ki daggaraga kanaka mokka rothe aithe dani em antarante geotrophies antaru so mokka anedi pai aerial parts kinda kanaka baaga grow aithe kanaka dani em antarante phototrophies antaru see rendu evening kanaka em antarante trophic moments antaru ante chala dinsa anedi up and downs meeda depend ayyi manaki plant anedi grow avadam jarugutu untundannamata so next one is both of the production of the geotrophical movements is the nutrients oxygen it is the influence the explained by the chloro coleodon and the event the theory is this is the theory of explains the differentiation and the response of the organs so and the different concentrations of the oxygen సో అంటే ఏంటి మనకి ఆక్సిజన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని మొక్కల్లో వేరు వేరుగా ఉంటాయి సో కొన్ని మొక్కల్లో మనకి ఆక్సిజన్స్ బాగా రిలీజ్ అయినప్పుడు మనకి స్టెమ్ అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఇందులో గ్రావిటీ పవర్ మీద డిపెండ్ అయినవి ఉంటాయి నెక్స్ట్ ప్రోటోట్రోపిజం మీద కూడా డిపెండ్ అయినవి ఉంటాయి సో ప్రోటోట్రోపిజం మీద డిపెండ్ అయినవి ఏంటంటే మనకి మొక్క పొడవు అంటే బాగా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంచుమించు మనకి 60 feet వరకు కూడా మొక్క గ్రో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో మనకి అందులో ఆక్సిజన్స్ కంటెంట్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్లాంట్ యొక్క సైజ్ అనేది పొడవుగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మనకి గ్రావిటీ పవర్ అని ఉన్నప్పుడు ఏంటంటే మొక్కలు హైట్ పెరగదు కానీ వాటి యొక్క గ్రోతింగ్ అనేది మొత్తం బంచ్ ఆఫ్ బ్లూమ్స్ కింద ఎలా గుంపుగా పెరుగుతాయో సో అలాంటి స్టెమ్స్ ఫార్మేషన్ అనేది బ్రాంచెస్ అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి సో ఆటోమేటిక్గా మనకి చూడడానికి మొక్క షార్ట్గా ఉన్నా కూడా దాని గ్రోతింగ్ అనేది మనకి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది సో ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ తీసుకుంటే కనుక మనం ఆ మొక్క పొడవు అనేది పెరగదు కానీ దాని యొక్క లెంత్ అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది సో అయినంతా కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కానీ పైనస్ నెక్స్ట్ నీటం పైనస్ ఓక్ నెక్స్ట్ యూకలిప్టస్ ఇలాంటి ట్రీస్ ఏంటంటే మనకి బాగా హైట్ అంటే 60 feet వరకు కూడా మనకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇవి కాకుండా ఇంకేముంటాయంటే ఇందులో ఆక్సిజన్ గాఢతకు వేరు వేరు అంగాల విభేదనాత్మకమైన ప్రక్రియకి సిద్ధాంతం వివరిస్తుంది కారణం పెరుగుదల సాపేక్షంగా అధిక గాఢతలో ప్రేరేపించబడుతుంది సో ఈ గాఢత వద్ద వేరు పెరుగుదల నిరోధకం అవుతుంది వేరు పెరుగుదల సాపేక్షంగా తక్కువ ఆక్సిజన్ గాఢతలో ప్రేరితమై ఉంటుంది సో గాఢత కారణం పెరుగుదలకు సరిపోదు కాంపులు కంచుకల్లో నిటారుగా ఉండే ఏకపార్శ్వాల్లో కాంతికి బహిర్గతం చేసినప్పుడు కాంతి సేపటికి కొంతసేపటికి అది కాంతి వైపు పొంగుతుంది సో కాంతి సోకిన వైపు ఆక్సిజన్ కాంతి ఆక్సీకరణ వల్ల క్షయగణమవుతుంది లేదా కాంతి సోకని వైపుకు రవాణా చెందుతుంది ఫలితంగా కాంతి సోకని వైపు కాంతి సోకిన వైపు కంటే ఎక్కువ ఆక్సిజన్ గాఢత కలిగి ఉంటుంది అందువల్ల పెరుగుదల కాంతి సోకిన వైపు ఎక్కువగా జరగడం వల్ల కాంతి వైపుకు పొంగుతుంది సో అంటే ఏంటి మొక్కలు అనేవి మనకి ఎండ ఫోకస్ అయినప్పుడు మాత్రమే అంటే ఫోటో అనేది మనకి ఫోకస్ అయినప్పుడు మాత్రమే ప్లాంట్ యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు సో అంటే ఫస్ట్ కంటెంట్స్ అంతా కూడా మనకి మొక్క యొక్క హైట్ ఏ విధంగా పెరుగుతుంది
lighting and focus and sunlight and focus and like that. Plant growing and like that. So monkey eucalyptus, next pinus, next bamboo, sinanti plants for monkey. Focus on the company. So automatically monkey stem elongation and like that. So on the element of Mokula Navy, 60 feet height, so gravel provisional of this Munapurana, Moka Benda in it, and in the Kanthi Swap and Bagar, Punchu, Bumiki, the Gilka Benda in it, Kandisko and Diana. So on the Mokula, slightly like a photo provisor, and a Punchu Benda in Mani Growth and Pike to Minchi, Mani up and down skill to the stone day and the Adli Yamandar on the Moralka. Geotrophism and environment. So, the development of the size and height and height are different. First one of the phototrophism of the height and the over and the second one is geotrophism of the height and the top of the condition. So, in the undirected trophic movements and other. Next one is apical dominance. So, apical dominance and any apical dominance. So, apical dominance is the quite an events of the cases of converse of the eucalyptus and polyanthra causated due to the suppression of lateral growth by the apical growth. Actually, our growth in apical buds and the dominance are to inhibit the growth of the axillary buds. This is the phenomena of your referred to as the apical dominance and the apical buds is the removed and the lateral growth is the activated. So on the monkey along the activations and any indrochalutai and agradhika apical dominance name and one day agradhika. So makala sadhana medical and podolo ikuga pedundai. So monkey first inch chapter the other also like release of mockle value and they would have height based podaga periga akasi ikuga undi. So mukhyanga conifer lo eucalyptus palyanthia causalainadi ee vidhanga peragadani gamaninchochu. So kon example first example plants entante coniferous and eucalyptus and palyanthia and causalaina plants anamata. So agravirudhi parshvabhivrudhiki kanam ichche kanam anichi veyadam deeniki karanam. So agravirudhi parshvabhivrudhi ante saakalu branches anevi yarpadakunda maniki వృద్ధిని యంత్ర కాలాలనేవి ఏర్పడతాయి కాబట్టి గ్రోతింగ్ ఏవో రెగ్యులేటర్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో మనకి ఆ విధంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏమవుతాయంటే మనకి మొక్క అనేది పొడవుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అగ్ర పూరకాలు ఎక్కువ పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి. అంటే ఎపికల్గా మెరిస్టమ్స్ అనేవి ఎక్కువగా గ్రోతింగ్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో పార్శ్వ పూరకాల పెరుగుదల నిరోధించడానికి అగ్రాధిక్యత అని అంటారు. సో అంటే పార్శ్వ పూరకాల పెరుగుదల నిరోధించడానికి అగ్రాధిక్యత అంటారు. పార్శ్వకోరకాలు అంటే లాటరల్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో లాటరల్ బ్రాంచెస్ అనే వాటిని మనం స్టాప్ చేసినట్లయితే ఆ విధానాన్ని ఏమంటారు అంటే ఎపికల్ డామినెన్స్ అని అంటారు. అయితే అగ్రకోరకాలను తొలగిస్తే పార్శ్వకోరకాల పెరుగుదల చాలా చురుగ్గా జరుగుతుంది. సో అగ్రకోరకాలను తొలగిస్తే పార్శ్వకోరకాల పెరుగుదల చాలా పార్శ్వకోరకాలలో సంశయనం చెంది వాటి పెరుగుదలకు నిరోధించడం లేదా అగ్రాధిక్యతకు దోహదం చేస్తుందని 1934లో థిమస్ మరియు స్కూబ్లు తెలియజేశారు. సో పార్శ్వకోరకాల పెరుగుదల అవసరమైన విత్తతమ ఆక్సిజన్ ఆక్సిన్ గాఢత కాండాగ్రాల పెరుగుదలకు అవసరమైన ఆక్సిన్ గాఢత కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కాండాగ్రాలను తొలగిస్తే గ్రీవ పోరకాలకు రవాణా అయ్యే ఆక్సిజన్ నిరోధించబడి అగ్రాధిక్యత తొలగించబడుతుంది. సో అంటే మనకు ఆక్సిజన్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పార్శ్వ పోరకాల యొక్క అంటే లాటరల్ బ్రాంచెస్ అనేవి తగ్గించబడి మనకి ఎపికల్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా గ్రో అయ్యి అంటే ఎపికల్ మెరిస్టమ్ అనేది బాగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే అగ్రాధిక్యత ఉండేది ఎపికల్ డామినెన్సీ అని అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి
అనిషేక ఫలనం అంటే బ్యాక్గ్రౌండ్ కాఫీ అంటే ఏమిటి? సో మొన్న తెలుసుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో అనిషేక ఫలనం అంటారు, అంటే విత్తనాలు లేని ఫ్రూట్స్ ఏర్పడితే కనుక మనకి అలాంటి ఫ్రూట్స్ ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ కాఫీ అని అంటారు. సో వీటి గురించి చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కాఫీ, సో ద ఎబిలిటీ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది ఫ్లవర్ టు ద డెవలప్ అండ్ గివ్ యు ద ఫ్రూట్ వితౌట్ ద ఫెర్టిలైజేషన్ ఇన్ ద రిఫరెన్స్ పాథనోకాఫీ అండ్ సచ్ ఎస్ టైప్ ఆఫ్ పాథనోకాఫీ ఫ్రూట్స్ ఆర్ జనరల్లీ సీడ్లెస్. ద ఎబిలిటీ ఆఫ్ ఆక్సిన్స్ టు ఇండ్యూస్ ద పాథనోకాఫీ ఫ్రూట్స్. సో డెవలప్మెంట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్కిడ్స్. అంటే ఇప్పుడు ఈ పాథనోకాఫీ అనేది కొన్ని రకాల ఫ్రూట్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అంటే ఏంటి అనిషేక ఫలనం అంటారు. ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని, అంటే ఏంటి ఫెర్టిలైజేషన్ జరగకుండానే మనకి అండాశయం నుంచి ఎంబ్రియో నుంచి ఫ్రూట్ ఏర్పడితే కనుక దాన్ని ఏమంటారంటే పాథనోకాఫీ అని అంటారు. ఫలదీకరణ జరగకుండానే పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడానికి అనిషేక ఫలనం అని అంటారు. సాధారణంగా అనిషేక ఫలంలో విత్తనాలు ఉండవు. అనిషేక ఫలనం ప్రేరణలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని మొదటిసారిగా ఆర్కిడ్లో గమనించారు. సో ఇలాంటి ఫ్రూట్స్ అనేవి అనమాట ఆర్కిడ్ ప్లాంట్స్లో మనం గమనించడం అనేది జరిగిందనమాట. సో ఈ విధానాన్ని ఏమంటారంటే సీడ్లెస్ ఫ్రూట్స్ ఏర్పడతాయి. సో ఇందులో మనకి ఫెర్టిలైజేషన్ జరగకుండానే ఫెర్టిలైజేషన్ జరగకుండానే మనం ఎంబ్రియో నుంచి డైరెక్ట్గా ఫ్రూట్ ఏర్పడితే దాన్ని పాథనోకాఫీ అంటారు. సో ఇలా ఏర్పడిన ఫ్రూట్లో మనకి సీడ్లెస్ అంటే సీడ్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇలా ఆక్సిజన్ ఇలా జరగడానికి రీజన్ ఏమిటి అంటే ఆ ప్లాంట్స్లో మనకి ఆక్సిజన్ అనేవి ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇవి ఆర్కిడ్స్ అనే ప్లాంట్స్లో మనకి వీటిని కనుగొనడం జరిగింది అనమాట. సో అందువల్ల వీటిని ఏమంటారంటే పాథనోకాఫీ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సెక్స్ డిటర్మినేషన్స్. అంటే ఏంటి సెక్స్ డిటర్మినేషన్ అంటే, సో ఆక్సిజన్ ఇస్ ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ ఫిమేల్ అండ్ ఫ్లవర్స్ ఆఫ్ కుకుంబర్. సో ఫిమేల్ ఫ్లవర్స్ అనేవి మనకి ఎక్కువ మొత్తంలో ఏర్పడేది కనుక వాటిని ఏమంటారంటే సెక్స్ డిటర్మినేషన్ అని అంటారు. సో అంటే ఇది లింగ నిర్ణయం సెక్స్ డిటర్మినేషన్ అని అంటారు. సో కొన్ని మొక్కల్లో ఆక్సిజన్ అధిక గాఢతలో ఉంటే స్త్రీ పుష్పాలు ఎక్కువగా ఏర్పడతాయి. సో కొన్ని ప్లాంట్స్లో మనకి ఆక్సిజన్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే కనుక మనకి ఫిమేల్ ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఏర్పడితే దాన్ని ఏమంటారు అంటే సెక్స్ డిటర్మినేషన్ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి కుకుంబర్ దోసకాయలో మనకి ఇలాంటి విధానం అనేది కనిపిస్తుంటుంది. సో ఈ విధానాన్ని ఓవరాల్ సెక్స్ డిటర్మినేషన్ అంటారు. ఓవరాల్గా ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్లో ఆక్సిజన్ జిబ్రిన్ సైటోకైనెస్ అనేది ఓవరాల్ ఫైటోహార్మోన్. సో అందులో ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్లో మనకి సెల్ ఎలాంగేషన్ గ్రూప్ ఇనిషియేషన్ ప్రోటీన్ మూమెంట్స్ అండ్ కెమికల్ డామినెన్స్ అండ్ పాథనోకాఫీ అండ్ సెక్స్ డిటర్మినేషన్. సో సెల్ ఎలాంగేషన్ అంటే సెల్ యొక్క వ్యాపోషం అనేది అంటే ఏ విధంగా పెరుగుదల చూపిస్తుంది అనేది కంటెంట్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనకి జైలం. రూట్ ఇనిషియేషన్ అంటే రూట్ ఇనిషియేషన్ రూట్ వేల ఉత్పత్తి ఎలాంటి హార్మోన్స్ అనేవి మనకి యాక్టివిటీని చూపిస్తున్నాయి. సో ఇండోలెసిక్ ఆమ్లం ఐఏ అండ్ ఐవిఏ, ఇండోలిపిడిక్ ఆమ్లం అంటే ఎన్ఏఏ, నార్థన్ లెసిటిక్ ఆమ్లం అనేవి మనకి ఇందులో ఇవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మాత్రమే మనకి రూట్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి క్రిటికల్ మూమెంట్స్. ఇవి టూ టైప్స్ ఆఫ్ ఫోటో ట్రోపిజం అండ్ జియోట్రోపిజం. ఫోటోట్రోపిజం అంటే మొక్కల హైట్ అనేది స్ట్రైట్గా పెరిగి గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటే మినిమం 6 ఫీట్ హైట్ వరకు పెరిగే మొక్కలు అన్నింటిలో కూడా మనకి ఫోటోట్రోపిజం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి హెర్బ్స్ ట్రీస్లో కూడా మనకి హెర్బ్స్ అనేవి తక్కువ కనిపించడం ఉంటాయి, ట్రీస్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ నుంచి దాంట్లోనే జియోట్రోపిజం అంటే ఏంటంటే గ్రావిటీ పవర్ అనేది మనకి అప్ అండ్ డౌన్లో మనకి మొక్కలు అనేవి గ్రో అవుతూ వచ్చి మళ్ళీ హైట్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధానాన్ని ఏమంటారు అంటే జియోట్రోపిజం అని అంటారు. సో నెక్స్ట్ సో ఈ రెండింటిని కలిపి ట్రోఫిక్ మూమెంట్స్ అని అంటారు.
Next one is apical dominance. Apical dominance and a gladiator and the and in the larger than a sorry, apical apical meristems and any lateral branches So, ini adalah sistem pemanasan. Power up ini